చేయాలనుకుంటున్నట్టు కేసీఆర్ సర్కార్ ఆర్థిక సంఘం ముందుంచనుంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తమకు అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు కేంద్రం నుంచి భారీ సాయం అందించాలని కోరనుంది. 14వ ఆర్థిక సంఘం సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి ఆర్థిక మంత్రి ఈటెల ఘన స్వాగతం పలికారు. రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆర్థిక సంఘానికి విందిచ్చారు. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో 14వ ఆర్థిక సంఘం సమావేశం ఈ రోజు ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్లో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రాధాన్యాలు, చేపట్టబోయే పథకాలు, ప్రణాళికలను సీఎం కేసీఆర్ ఆర్థిక సంఘానికి వివరిస్తారు. కేంద్రం నుంచి నిధులు కేటాయింపు ఎక్కువ జరిపేందుకు ఇప్పటికే ఆర్థిక సంఘం ముందుంచాల్సిన అంశాలపై సమీక్ష జరిపిన కేసీఆర్ తమ ప్రభుత్వ విధానాలను సవివరంగా ఆర్థిక సంఘానికి వివరించనున్నారు. వివిధ శాఖ ఉన్నతాధికారులు తమ శాఖల్లో చేపట్టే ప్రాజెక్టులను ఆర్థిక సంఘం ముందుంచనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ, తాగునీటి గ్రిడ్ గురించి 14వ ఆర్థిక సంఘానికి వివరించనున్నారు. మన ఊరు మన ప్రణాళిక ద్వారా గ్రామాల్లోని అవసరాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని తీర్చేందుకు చేపట్టబోయే కార్యక్రమాలకు కేంద్ర సాయాన్ని కోరనుంది. తాగునీటి కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆర్థిక సంఘానికి వివరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి పథకాలకు కేంద్రం నుంచి మద్దతు లభిస్తుందని సీఎం భావిస్తున్నారు. సమావేశానంతరం ఆర్థిక సంఘం బృందానికి సీఎం కేసీఆర్ ఫలక్నుమా ప్యాలెస్ లో విందు ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ హాజరయ్యారు. లైవ్ ద్వారా చూద్దాం.